వ్యవసాయ రంగాన్ని అగ్రభాగాన నిలిపేందుకు తన సహాయ శక్తుల పనిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వ్యవసాయ సంఘం నూతన డైరీ క్యాలెండర్ను తుమ్మల ఆవిష్కరించారు. ఉద్యోగుల పదోన్నతులు, ఇతర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, అధికారులు ఉద్యోగులు కూడా వ్యవసాయ శాఖను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. సంకల్పంతో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను సరిచేసుకొని తెలంగాణ ప్రజల కోరికలు తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్ని రకాలుగా నష్టపోయామనేటటువంటి భావన అందరిలో ఉంది. కాబట్టి అది మళ్ళీ పునరావృతం కాకుండా మేము మీరు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ని అగ్రభాగాన్ని ఉంచేదానికి మీ యొక్క కృషి తప్పకుండా. వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం, వ్యవసాయ రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ, అన్ని సౌకర్యాలు, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని ఉంచడానికి మీ యొక్క సహకారంతో సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే రిటైర్ అయినటువంటి పెద్దలందరూ కూడా మీరు ఎప్పుడు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా సేకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.